ఏవేవి ఎక్కడున్నాయో తెలుసు కదా? తెలీదు. తెలుసుకో, నేను చెప్పను. కానీ గంటలోపు వంట మొత్తం పూర్తవ్వాలి. చిన్నతనంలోనే నిన్ను అనాథం చేశాను, ఇప్పుడు పార్థుకు కూడా ద్రోహం చేయమంటావా? ఇప్పటి వరకు సుభద్ర నీ మీద దృష్టి పెట్టలేదు కాబట్టి నీ ఆటలు సాగే. ఇప్పుడు సుభద్ర నీ నిజస్వరూపాన్ని బయట పెట్టే పనిలోనే ఉంది. త్వరలోనే మీరు చేసిన తప్పులన్నిటినీ ఆధారాలతో సహా నిరూపిస్తుంది. ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? చెప్తాను. ఇది ఆ చింతమని ఇల్లు కదూ? అవును. నువ్వు ఆ చింతమని కలిసి కదూ మీ అక్క జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చా? నేను రాను. రావే. నేను రాను. చింతమణి, చింతమణి, అర్చన, నోర్ మై, ఏం జరిగింది అర్చన? మర్చిపోయావా దీన్ని? ఆ రోజు అక్క మీద ప్రయోగించిన మందుని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది ఇదే. గుర్తొచ్చింది. ఇప్పుడు పార్టీ మార్చి సుభద్ర వైపు చేరిపోయింది. దీని కారణంగానే ఆ శిరీషకి రివర్స్ లో నేను క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అర్చన ప్లీజ్ నన్ను వదిలి. ఇది గర్భజా, సొంత అక్క మీద జాలి చూపించలేదు. ఆ ఇష్యూని తెలుసుకోవడం నువ్వు సుభద్రకి సాయం చేయడం తప్పు. ప్లీజ్ అర్చన, ప్లీజ్. ఇప్పుడు దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇప్పుడు ఆ సుభద్ర పాప చావుకి మనమే కారణమని నిరూపించే పనిలో ఉంది. నిజంగానా? మా అక్క సంగతి నాకు బాగా తెలుసు. అది తెలివితేటలతో పనిచేయడం మొదలు పెట్టింది అంటే ఖచ్చితంగా నిన్ను నన్ను బయటికి లాగడం ఖాయం. అప్పుడు పాపని మనమే చంపామని ఊరందరికి తెలిసిపోతుంది. అప్పుడే సుభద్రని లేచినట్టు మిమ్మల్ని అదన్నీ ఉండించలేస్తారు. అందుకే ఇలాంటి సమయంలో ఇది బయట ఉండడం ప్రమాదం. దీన్ని ఎక్కడైనా దాచేయి, అవసరం వచ్చినప్పుడు దీని సంగతి చూద్దాం. రేయ్ మనకై, దీన్ని తీసుకెళ్ళు. అలాగే వినపడిందా? పద బెల్లంతో చేసిన తిన్నుకులు ఉన్న నువ్వన్నది నిజమే. ఆ సుభద్ర గట్టి పిండం, ఖచ్చితంగా మన కుట్ర బయట పెట్టే తీరుతుంది. ఇప్పుడేం చేద్దాం? భయపడకు, దాని ఆలోచన మనకు తెలిసిపోయింది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. ఆ సుభద్ర ఏమీ చేయలేదు, దాని సంగతి నేను చూస్తానులే. ముందు నువ్వు మీ వదిన గురించి ఆలోచించు. ఒక్క నిమిషం. ఇదిగో ఏంటిది? గాజుపొడి. ఇది పాలలో గాని జ్యూస్లో గాని కలిపి మీ వదినకివ్వు. కడుపులో బిడ్డ కడుపులోనే కరిగి రక్తంలో కలిసిపోతుంది. వదిన కూడా చేస్తే పెద్ద ప్రాణానికి పెద్దగా ప్రమాదం ఉండదు. ఒకవేళ ఆయుష్ తీరిచ్చస్తే ఇంకా మంచిది. తీసుకో వెళ్ళు.
ఆ హరికృష్ణ వంశాన్ని అంతం చేసే ఆయుధం ఆ ఇంటి ఆడపడిచే తీసుకెళ్లిపోతుందిరా. ఈ దెబ్బతో ఆ ఊర్లో నాకు తిరిగే ఉండదు. మనం మంచి మాటను మనకే నాకంత ఎంకరేజింగ్ ఉంటా. శిరీష తినమ్మా. తినమ్మా. అత్తయ్య మీకెందుకు శ్రమ? నేను తింటాను కదా. ఇప్పుడు తింటానని అంటావు, నేను అలా వెళ్ళగానే మర్చిపోతావు. అయినా కోడలికి టిఫిన్ పెట్టడం కూడా శ్రమేనా? ముందు నువ్వు తిను. ఇప్పుడు ఆకలిగా లేదత్తయ్యా. ఇప్పుడు ఆకలి నీకుండదు, కడుపులో ఉన్నవాడికి అవుతుంది. వాడాకలి నీకెలా తెలుస్తుంది? అందుకే ఆకలైనా కాకపోయినా నువ్వు టైంకి తిని తీరాలి. తినమ్మా. అత్తయ్య ప్లీజ్ అర్థం చూసుకోండి. ఈ టైంలో అలాగే ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని కన్నాను, నాకు తెలీదా? నువ్వు ముందు తిను. శిరీష శిరీష అమ్మా. అయ్యో శిరీష ఇదిగోమ్మా. ఏమైందమ్మా? మీ వదిన ఏది తిన్నా ఇలా వాంతి చేసుకుంటోంది. కనీసం ఇడ్లీ అయినా తినడం లేదు. నీరసం వస్తున్నట్టు వినిపించుకోవు. నేనేం చేయను అమ్మా? వాంతులు అవుతున్నాయని తెలుసు కూడా తిను తిను అంటే ఇలాగే ఉంటుంది. అంటే ఏంటి? అసలు తిందే తినద్దంటావా? అది కాదమ్మా. వదిన తిండి తినలేకపోతుంది కాబట్టి నీరసం రాకుండా ఏదైనా జ్యూస్ తీసివ్వు. అప్పుడు నీ కోడలు కడుపు నిండుతుంది, నీ మనవడి ఆరోగ్యం బాగుంటుంది. అవును, నువ్వు అన్నది నిజమే. నిజమే అని ఇంకా ఇక్కడే నిల్చుంటావేంటమ్మా? వెళ్ళి చూస్తే. అలాగేమ్మా. ఏంటి సడన్ గా నాపై ఇంత కేర్ చూపిస్తున్నా? ప్రేమ దినా? ప్రేమ ఎవరిపైన? నాపైన? లేకపోతే మీ అన్నయ్య లాగా పుట్టబోయే బిడ్డ మీద? ముందు ముందు తెలుస్తుంది లేవుదినా. అమ్మా. ఏంటి? మీ అల్లుడికి తలనొప్పిగా ఉందంట, త్వరగా స్ట్రాంగ్ గా ఒక కాఫీ పెట్టు. వదినికి జ్యూస్ తీస్తున్నాను కదే, ఆ కాఫీ ఏదో నువ్వే పెట్టుకో. ఇది మరీ బాగుంది. ఎంత నీ కోడలు కడుపుతా ఉంటే మాత్రం ఇంటికొచ్చిన అల్లుడికి మర్యాదలు చేయరా? ఇప్పుడేం తక్కువైంది నీకు? కాఫీ నువ్వే పెట్టుకో అనడం కూడా తప్పేనా? జ్యూస్ ఎవరు తీసినా ఒకటే టేస్ట్ ఉంటుంది, కానీ కాఫీ అలా కాదు. ఒక్కొక్కరి చేతిలో ఒక్కో రుచి వస్తుంది.
కాఫీ నేను పెడితే మా ఆయన తాగినట్టే. వదినకి జ్యూస్ నేను తీస్తానులే, కానీ ముందు నువ్వు కాఫీ పెట్టు. అబ్బబ్బబ్బా, ఒక్క పని కూడా సరిగ్గా చేయనివ్వు కదా. సరే పెడతాలే. ఇన్నేళ్లకు మనవడితో ఆడుకోవాలన్న కోరిక శిరీష వల్ల తీరబోతోంది అర్చన. ఇక నువ్వు కూడా ఒక కొడుకునో కూతున్నో కానీ నా చేతుల్లో పెట్టావంటే ఆ మిగిలిన జీవితం వాళ్లతో గడిపేస్తాను. ఏమంటావు? అయినా నీ పిచ్చి కాకపోతే పిల్లల్ని కనడం మన చేతుల్లో ఉందా? అంతా దేవుడి దయ. పరీక్ష మనం రాసి ఫలితం ఆ దేవుడికి వదిలేయాలి. అంతేగాని నేరుగా పరీక్షనే దేవుడికి వదిలేయకూడదు. అర్చన, ఇదిగో చక్కెర కలుపు జ్యూసులో. చక్కెర కాదు, వదిన హెల్దీగా ఉండాలంటే గ్లూకోజ్ కలపాలి. మీ ఇష్టం. ఇదిగో అమ్మ జ్యూస్. ఆ కాఫీ ఇటు ఇవ్వు. ఎందుకే? అల్లుడికి నేనిస్తానులే. నువ్వెళ్ళి వదినకి జ్యూస్ ఇవ్వు. ఏమక్కర్లేదు, నీ కోడలికి నువ్వే ఇచ్చుకో, నేను మా ఆయనకిస్తాను. ఏంటత్తయ్య, మీరు జ్యూస్తోనూ తన కాఫీ కప్తో వచ్చారు? కొత్తల్లుడికి మర్యాద. కాఫీ నీకు, ఈ జ్యూస్ శిరీషకి. నేను రివర్స్లో అనుకున్నా. అల్లుడు గారు, మీరు కాఫీ కావాలని అడిగారట కదా, అందుకే కాఫీ తీసుకొచ్చింది. మీకు జ్యూస్ కావాలంటే చెప్పండి, వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో భలేవారే, అవేం వద్దులేండి. అయినా నేనేం కాఫీ అడగలేదే. అడగకపోవడం ఏంటి? ఇందాకే అడిగారు కదా, అప్పుడే మర్చిపోయారా? ఇదిగోండి తీసుకోండి. మీ అల్లుడు గారికి పరాచకాలు ఎక్కువ అమ్మా.
అమ్మా శిరీష, ఇదిగో జ్యూస్ తాగు. వద్దత్తయ్యా, అదేంటోదినా? ఇందాక ఇడ్లీ కూడా తినకుండా వాంతులు చేసుకున్నాం, ఇప్పుడు జ్యూస్ కూడా తాకపోతే నీ కడుపులో ఉన్న నా అల్లుడి పరిస్థితి ఏంటి? అవును, ఇలాంటి టైంలో నువ్వు హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం అక్క. ప్లీజ్ తాగక్క. నాకు తాగాలనిపించట్లేదు పార్థు, ప్లీజ్ నన్ను బలవంత పెట్టద్దు. అయ్యయ్యో, నిన్నులా వదిలేదే లేదు. అమ్మ ఎంతో ప్రేమగా నీకోసం జ్యూస్ చేసింది, చెప్పు వింటమ్మా. అవును శిరీష, అసలే నువ్వు నీరసంగా ఉన్నావు. ఈ టైంలో ఏ ఆడపిల్లకైనా తిండి సహించదు, కానీ తప్పదు, నీ కడుపులో ఉన్న వాడి కోసమైనా ఈ జ్యూస్ తాగు. అమ్మా, పాతకాలం మాటలతో టైం వేస్ట్ చేయకు, వదినా. నువ్వు జ్యూస్ తాగు. నేను నీ ఆడపడుచుగా అడగట్లేదు, ఓ డాక్టర్గా ఆర్డర్ వేస్తున్నాను. నువ్వు ఈ జ్యూస్ తాగాల్సిందే. తాగమ్మా, తాగు శిరీష, తాగమ్మా, తాగు దినా, తాగు, తాగు. ఆగండి. ఏంటన్నా, ఏమైంది? ఈ జ్యూస్ తాగడానికి వీల్లేదు. ఎందుకురా? ఎందుకు ఏంటి అని నన్ను అడక్కండి. వదిలి, జ్యూస్ తాగడానికి వీల్లేదు. ఏ, ఆ జ్యూస్లో ఏమైనా కలిసిందా? కలవలేదు, అందుకే వద్దంటున్నాను. ఏంట్రా నువ్వు అనేది కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇది కలవలేదు. కుంకుమ పువ్వు, కడుపుతో ఉన్నవాళ్ళు తాగాల్సింది ఈ కుంకుమ పువ్వు కలిపిన పాలు. అప్పుడే పుట్టబోయే వారసుడు మరో హరికృష్ణ అవుతాడు. ఈ మాత్రం దానికైనా అంత హడావిడి చేశావు. ఈ మాత్రమే కదా అని సింపుల్గా కొట్టిపారేమాకమ్మా, ఇది చాలా గొప్పది. ఎందుకు? ఇది ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు అనుకున్నావు? స్వయానా అన్నే తీసుకొచ్చి ఇచ్చాడు. అమ్మా, నువ్వు వెళ్ళి త్వరగా పాలల్లో కలిపి తీసుకురా. వద్దు సింహ, నాకీ కుంకుమ పువ్వులు జ్యూస్లు ఏమీ వద్దు. చెప్పాడు, ఈ విషయం కూడా చెప్పాడు. ఏం చెప్పారు? ఇది మీ వదిన చేత తాగించు. ఏంటన్నా ఇది? కుంకుమ పువ్వు. కడుపుతో ఉన్నవాళ్ళు దీన్ని తాగితే పుట్టబోయే బిడ్డ అందంగా పుడతాడు. అలాగా అన్నా? నేనిచ్చానని తెలిస్తే శిరీష తాగదు. నేను చెప్పాను కదన్నా. నువ్వు తెచ్చావని నమ్మదు, కాబట్టి నువ్వు అమ్మ కలిసి ఎలాగైనా శిరీష చేత తాగించాలి. నాకు వదిలే అన్నా, నేను చూసుకుంటానుగా. ఇది నిజంగానే అగ్ని పరీక్ష. అమ్మా, నువ్వు వెళ్ళి కుంకుమ పువ్వు పాలల్లో కలిపి తీసుకురా, వెళ్ళు. అన్నా, ఇప్పుడు అవన్నీ అవసరమా? ఆ కుంకుమ పువ్వు ఎప్పుడైనా తాగొచ్చు. వదిన అసలే నీరసంగా ఉంది. వదిన, ముందు నువ్వు ఈ జ్యూస్ తాగు. ఏ జ్యూస్ అయినా కుంకుమ పువ్వు తర్వాతే, అన్నమాట తర్వాతే, ఇంకెవరి మాట అయినా. సరే సరే, ఈ జ్యూస్ వేస్ట్ అవుతుంది కదా.
జ్యూస్ తాగాక పాలు తాగమను. కుదరదు. ఓ పంచయ్, ఆ జ్యూస్ నువ్వే తాగు. చిచ్చే, నేనా? ఏంటి అంతలా చిరాకుపడుతున్నా? అందులో ఏమైనా కలిసిందా ఏంటి? చచ్చా, ఏం కలుస్తుంది? అమ్మ వదిన కోసం చేస్తూ కాస్త షుగర్ ఎక్కువ కలిపింది. నాకు స్వీట్ ఎక్కువ ఉంటే నచ్చదు. చక్కెర ఎక్కువేసిందా? అయితే ఇవ్వు, నేను తాగేస్తాను. నాకు తీపంటే భలే ఇష్టం. ఇదిగోమ్మా, తాగు. అమ్మా, కుంకుపువ్వు వేసావా? అబ్బా, కాలిపోయలేరా చూడు. నువ్వు నీ అన్న ఇద్దరు సరిపోయారు. ఇటువమ్మా, వదినా, తాగు వదినా. తాగక్క? నాకొద్దు సింహ. వదినా, నువ్వు తాగకపోతే అన్న చేతిలో నాకు మోగుద్ది. నువ్వు నాకోసమైనా తాగాలి. తాగొదినా. సింహకేమైంది? ఉన్నట్టుండి పడిపోయాడు. నోట్లో నుంచి రక్తం కూడా వస్తుంది.